दिनपत्रिक चूद्दाम ఆదివారం ఇవాల మళ్ళా నిన్న సాటర్డే అయిపోయింది ఇవాల సండే మీది గెల రైతు బంధు పైసలు పడాయి పడాయి అన్నీ కలిస్తే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఉంది అంత కథ యా నోరు తిరగకుంటూ ఉంటది అన్నట్టు రైట్ ఈ సంచికతో పాటు 2023 క్యాలెండర్ కూడా ఉచితంగా అందుకోండి అని చెప్పి వెలుగు దినపత్రికలో క్యాలెండర్ అన్నిట్లలో వస్తది క్యాలెండర్ नया साल नया जोश गतानिकी बाय बाय चेप्पी अंबरान अंटे संबरालतो न्यू इयर वच्चेसिंदी प्रपंचानिकी पंडग तेच्चिंदी पिल्ला पेद्दनु वेडुकल्लो मुंचेत्तिंदी युवतलो जोश निंपिंदी पटाकुल मेरुपुलु डीजेल मोतल आट पाटलतो देशव्याप्तंगा सेलिब्रेशन्स मिन्नंटाई ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో జనంత ముందే సెలబ్రేషన్ సురూ కాగా మన దగ్గర శనివారం సాయంత్రం నుంచే మొదలైన సందడి అర్ధరాత్రి దాటాక హోరెత్తింది 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కోట్ల గొంతులు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికాయి ఇయర్ ఎండ్ కు వీకెండ్ కూడా కలిసి రావడంతో జోష్ రెట్టింపైంది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రఖ్యాత ఒపెరా హౌస్ హార్బర్ బ్రిడ్జ్ పై జరిగిన సెలబ్రేషన్స్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాయి ఆకాశంలో ముగ్గులేసిన రంగురంగుల ఫైర్ క్రాకర్స్ న్యూ ఇయర్ వేడుకలకు కొత్త వెలుగులను తీసుకొచ్చాయంటూ కొత్త నయాసాల్ కా జోష్ అంటూ న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియా లో ఎందుకంటే ముందుగా తెలారుతది కాబట్టి అక్కడ ముందుగా ఏది సూర్యుడు అవును వేయించడం అక్కడ ఫస్ట్ ఉదయిస్తాడు కాబట్టి అక్కడ ముందుగా జరుపుకున్నారు మన తాన కూడా ఇప్పటికి సార్లు ఇంకా లేవకుండొచ్చు ఇప్పటికి కూడా రాత్రి పడ కష్టము తపన వేదన హ్యాపీ న్యూ ఇయర్ ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తే ఇంటి ముంగట ముగ్గులేసేది అదేది ఇట్లా నూతన సంవత్సర కలర్లతోటి ముగ్గులేసి నూతన సంవత్సరం గడియలు వెళ్ళిపోయేదాకా వేసేది అట్లా ఉంటుండే సంక్రాంతి దాకా ఇది నడుస్తుండే ఇక నడుస్తా ఉండే बीजेपी बूथ कमिटीलतो एडुन जेपी नड्डा मीटिंग राष्ट्रंलोनी बीजेपी बूथ कमिटीला अध्यक्षुलु शक्ति केंद्राला इंचार्जीलतो जनवरी 7న पार्टी जातीय अध्यक्षुडु जेपी नड्डा वर्चुअल गा समावेशं कानुन्नारु తెలంగాణలోని बीजेपी बूथ कमिटीले एवैते उन्नायो बूथ कमिटीलतो जेपी नड्डा समावेशं काबोतुन्नाडनु ఒక వార్తను చూస్తా ఉన్నాం దాని కంటిన్యూషన్ వార్త 3వ పేజీలో ఉంది మరో నాలుగు నోటిఫికేషన్లు 806 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ డిగ్రీ కాలేజీల్లో 544 ఇంటర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 71 పోస్టులు మున్సిపల్ శాఖలో 78 ట్రాన్స్పోర్ట్ లో 113 ఖాళీల భర్తీ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు మే లేదా జూన్ లో ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్ అంతే ఛాన్స్ అండి ఈ ఛాన్స్ అనేది ఎందుకు పెడతా ఉన్నారు ఉడ్డనటి కథ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు తీసుకోవాలి తీసుకున్న అప్లికేషన్లు స్క్రూటినైజ్ చేయడమో లేకపోతే వాళ్ళకి హాల్ టికెట్ల పంపిణీ ఫలానా తేదీ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహణ ఫలానా తేదీ అని ఎందుకు చెప్తలేరా మాట ఎగ్జామ్ నిర్వహించే తేదీ తప్ప అన్ని చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ ఎగ్జామ్లు ముంగడవాడే ఎగ్జామ్లు కాదు కేవలం నిరుద్యోగుల దగ్గర ఉన్నటువంటి ఫీజులు కలెక్ట్ చేసి రాష్ట్రాన్ని నడుపుకోవడం కోసమే దాదాపు 800 కోట్ల రూపాయలు నిరుద్యోగులు కడుతున్న సొమ్ము ఫీజులు కలెక్ట్ చేసుకల వాళ్ళని హోల్డ్ మరో నాలుగు నోటి ప్రతి రోజు వస్తాయి చూడు నోటిఫికేషన్ వస్తాయి ఆశలు ఎట్లా చిగురిస్తాయి అంటే ఇది నోటిఫికేషన్ నామ సంవత్సరం నోటిఫికేషన్ నామ సంవత్సరం ఇది కరెక్ట్ करोना पै चाइना निजाल चेप्पाले करोना केसुल पै वास्तवालु वेल्लडिंचालनि चाइना को WHO सूचिंचिंदि अबद्धालु प्रचारं चेयडंलो प्रपंच देशालु इब्बंदुलु एदुर्कोंटुन्नायनि तेलिपिंदट चाइना वस्तु लेक्कने उंदि चाइना पंतनं कूडा ఎలక్షన్ ఇయర్ లోకి ఎంట్రీ ఈ ఏడాది అసెంబ్లీ పోరు డిసెంబర్లోనేనా ఇంకా ముందా అనే చర్చ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు సైయంటున బీఎస్పీ వైఎస్ఆర్ టీపీ యాక్టివ్ అయిన టీడీపీ జనసేన ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది రాష్ట్ర అసెంబ్లీకి ఏడాది ఎన్నికలు జరగనున్నాయి వరుసగా రెండు సార్లు గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని బరిలోకి దిగుతున్నది కేసీఆర్ సర్కారును గద్దె దించి తీరుతామని బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఎలక్షన్ గ్రౌండ్ లోకి దిగుతున్నాయి షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ మొదటి వారంలోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అసెంబ్లీ వార్ డిసెంబర్ లోనే ఉంటుందా ముందస్తుగా జరుగుతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతున్నది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి పాదయాత్రలు ప్రజా సమస్యలపై పోరాటాలతో ముందుకు వెళ్తున్నాయి శంకుస్థాపనలు ఉద్యోగ ప్రకటనలు స్కీముల పేరుతో అధికార పార్టీ లీడర్లు కూడా బిజీగా ఉంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ టీడీపీ జనసేన తదితర పార్టీలు కూడా పోటీకి సాయి అంటున్నాయి పోతులతో ముందుకు వెళ్ళాలని లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుందని పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్న లీడర్లు సర్వేలు చేయించుకుంటున్నారు
శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో బీఆర్ఎస్ 3-4 నెలల నుంచి బీఆర్ఎస్ లీడర్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పేరిట జనంలో తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. కొత్త సెక్రటేరియట్ అమరవీరుల స్మారక చిహ్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను పరిశీలించడమే కాకుండా టార్గెట్ పెట్టి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వరుస పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. సరిగ్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైం నాటికి పరీక్షలు జరిగేలా ప్లాన్ చేస్తా ఉన్నారు. కరెక్ట్ గా అక్కడ ఎలక్షన్లు జరిగే టైం కి నిరుద్యోగులంతా ఎగ్జామ్లలో బిజీగా ఉంటే నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్లు ఎత్తుకపోయి మళ్ళా గెలవాలనేది కేసీఆర్ ఆశ. వాళ్ళ పని మీద వాళ్ళు ఉండాలి, వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటారు. అయితే నిరుద్యోగ యువకులారా, మీరు దీన్ని వదులుకోకూరి దాన్ని వదులుకోకూరి. ఈ పని చేస్తున్న ఇంటికాడ అమ్మనాయనకైతే ఒక ఫోన్ చేసి పెట్టు, ఈ దొంగ వస్తాడు, ఈ దొంగ కోటయ్యకూరి మళ్ళా అని చెప్పు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మళ్ళా గెలిచినాయి అనుకో, ఈ నోటిఫికేషన్ అన్ని అయిపోతాయి. ఇప్పుడు నోటిఫికేషన్ల దాకా కేసీఆర్ ఉన్నీ, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రాగానే కేసీఆర్ నూడ కొడితే కథం, నోటిఫికేషన్ అన్ని సజావుగా జరుగుతాయి. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళను ఉరికిచ్చి కొడతాం. మీ బతుకే గింత పల్లా రాజేశ్వరరెడ్డి, నీదో బతుక, నీదో బతుక పల్లా రాజేశ్వరరెడ్డి. ఏ రైతు స్వరాజ్య వేదిక వాళ్ళని ఉరికిచ్చి కొడతావట, మరి నిన్నేం చేయాలి? నిన్ను శీరి చింత కట్టేది ఉండే కదా. దొంగ ఓట్లు నా మీద 200 కోట్లు ఖర్చు పెట్టి దొంగ ఓట్లతో గెలిచిన దొంగవు నువ్వు. 17,000 దొంగ ఓట్లు వేయించుకొని 6,000 ఓట్లతో గెలిచిన దొంగవు నువ్వు. ఆధారాలతో సహా నిరూపించడం ఈయనట. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళని ఉరికిచ్చి కొడతాడట. దేనికోసం? రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పంట నష్టమే లేదు. ఒక్కో సర్పంచ్ కు 4-5 లక్షలు పెండింగ్ ఉన్నాయి. ఆ మాత్రానికే ఎవరు ఆత్మహత్య చేసుకోరని చెప్పి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తారు. రాష్ట్రంలో పంట నష్టమే, అసలు పంట నష్టమే లేదని చెప్పి తీసుకుని ఒక్కొక్క రైతు ఆత్మహత్యలపై తప్పుడు ఏమంటుంది. నిన్న రైతు స్వరాజ్య వేదిక ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేటువంటి మాటను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆ తర్వాత ఇతర పత్రికలు కూడా వేసినాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రైతు ఆత్మహత్యలలో, ఒకసారి చూసుకుంటే అయిపోతుంది కదా, ఎన్సీఆర్బి డేటా ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. స్వరాజ్య వేదిక అధ్యక్షుడు లైన్లో తీసుకుందాం. ఉందా ఎవ్రీడే 15 ఫార్మర్స్ ప్రతిరోజు 15 మంది చచ్చిపోతా ఉంటే అందులో ఇద్దరు తెలంగాణలోనే. ఎస్ ఎనిమిది మంది ఎన్సీఆర్బి డేటా ప్రకారం, ఇగో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇగో తెలంగాణ ఏ నెంబర్లో ఉన్నదో చూడరు. ఇగో చూడరు, క్లియర్గా అర్థమైపోతుంది. మూడో స్థానంలో కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మహత్యలలో. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళను ఉరికిచ్చి కొడతాం, రైతులను కొట్టినట్టు రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నానని పల్లా రాజేశ్వరరెడ్డి అంటుండు. పల్లా రాజేశ్వరరెడ్డి, నీకు దమ్ము ఉంటే నేను చర్చకు సిద్ధం, నువ్వు వస్తావా? ఈ పంట నష్టమే జరగలేదు, రాష్ట్రంలో అసలు పంట నష్టమే లేదని చెప్పి చెప్తా ఉన్నావు కదా, పంట నష్టమే లేదని చెప్పి చెప్తా ఉన్నావు ఈ మాట రైతులతో చెప్పి. అంతెందుకని కేసీఆర్ ఫామ్ హౌస్ లో వేసిన వరి పంటనే నాశనం అయింది మొన్న. అరే మా పంట పోయింది, ఈయననే రైతు కదా. ఏం కిషన్ భాయ్ పంట నష్టం కాలేడా? మరి గిట చెప్తుండు పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పేసుకుని కొట్టాలి. అసలు యాక్చువల్ గా ఒక్కో సర్పంచ్కు 4-5 లక్షలు పెండింగ్ ఉన్నాయట. ఎందుకున్నాయి మరి, ఎందుకున్నాయి పెండింగ్? ఏమంటుండే, ఆ మాత్రానికి ఎవరు ఆత్మహత్య చేసుకోరట. సర్పంచులు, ఉప సర్పంచులు ఎవరు ఆత్మహత్య చేసుకోరని చెప్పి చెప్తా ఉన్నారు. గాయంతదానికి ఎవరు చేసుకుంటారు? మరి సన్నాసి ఇదేంది? సర్కారు నుంచి పంచాయతీ బిల్లులు రాక ఉప సర్పంచ్ ఆత్మహత్య. 8 నెలల కింద భార్య కూడా సూసైడ్, అనాథలైన 2 ఆడబిడ్డలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన. మరి దీనికి సమాధానం చెప్పు పల్లా రాజేశ్వరరెడ్డి. ఫాల్తు రాజేశ్వరరెడ్డి నువ్వు, దొంగ 1 నంబర్ చోరు నువ్వు.
బైరి నరేష్ అరెస్ట్. వరంగల్ అదుపులోకి తీసుకున్న కొడంగల్ పోలీసులు, డోలు హనుమంత్ కూడా అరెస్ట్. పరిగి జైలుకు తరలింపు, జైలు వద్ద ఉద్రిక్తత. అయ్యప్ప భక్తులు పోలీసులకు మధ్య తోపులాట జరిగిందట. ఎట్టకేలకు బైరి నరేష్ ను అరెస్ట్ చేశారు. బైరి నరేష్ ఆయన ముఖం అక్కడ కనిపిస్తుంది. ఇంకా చాలా మందికి ఆ బైరి నరేష్ ఎవరితో ఉన్నాడు, ఎవరి మనిషి, ఏం కథ, ఏం ఎందుకు నీ నీదే కదా. బైరి నరేష్ నాస్తిక ముసుగులో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్త నటిగా ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం కథ, టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లల్లా ఎవరితో ఉన్నాడు చూడు. బైరి నరేష్ ఈ నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఈయన, ఈయన పక్కకు ఉన్నది బాలకాసుమనయ్య. బాలకాసుమన్ గారి ఆదాయం ఎంత అంటే రోజు 200 లారీల ఇసుక బిరామీల పేరు మీద నడుతుంది. మనోడు ఉద్యమకారుడు. ఇగో బైరి నరేష్ వీళ్ళు 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 చెప్తా ఉన్నారు. ఇక ఇక మొత్తానికి బైరి నరేష్ ని పరిగి జైలుకు తరలించారు, అరెస్ట్ చేసి. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా తను వ్యాఖ్యలు చేసిండని గందరగోళం నేపథ్యంలో మొత్తానికి ఆయన అరెస్ట్ చేసి పంపించేసిరు. ఇక చూడు, అప్పులు చేసి ఊర్లో అభివృద్ధి పనులు చేయిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రాక అప్పుల బాధ పెరిగిపోయి ఓ ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. 8 నెలల క్రితం కింద ఆయన భార్య కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ దంపతుల ఇద్దరు ఆడబిడ్డలు అనాథలయ్యారట. చూసుకో, ఇప్పుడు కేసీఆర్ చంపలేదా? కేసీఆర్ పల్లారాజేశ్వరరెడ్డి ఇప్పుడు చెప్పు, ఒక్కో సర్పంచ్కు 4-5 లక్షలు పెట్టి ఆ మాత్రానికి ఎవరు ఆత్మహత్య? మరి నువ్వు చేసుకోవెందుకయా? మరి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవా? మీ కేసీఆర్ ఎందుకు చేసుకోడా? ఆయన బాయల దబ్బుకున్న దుంకకపోయిరా? ఆయన ఒడిచిపోతుందిగా వీళ్ళందరూ బతుకుతుండే. పక్కా ఈ ఉప సర్పంచ్ ఆత్మహత్యకు కారణం కేసీఆర్ 100% కేసీఆర్ హత్య. ఇది కరెక్ట్ టైంకి వచ్చింటే చచ్చిపోతుండ. ఎందుకు చచ్చిపోతు? ఇంకా ఇంకా విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి వీళ్ళ అకౌంట్ లో పైసలు వేస్తే దొంగతనం ఎత్తుకపోయాడు కేసీఆర్. సొంతంగా ఇచ్చిన పైసలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఎత్తుకొని పోయాడు. పోలీస్ బాస్ గా అంజన్ కుమార్ మహేందర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతల స్వీకరణ. పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డికి వీడ్కోలు పారాడు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న కొత్త డీజీపీ అంజన్ కుమార్ అంటూ, డీజీపీ ఇప్పుడు తెలంగాణ అదృష్టం ఏంటంటే డీజీపీ గారు బీహార్ ఆయనే, సిఎస్ సోమేష్ కుమార్ బీహార్ ఆయనే, రజత్ కుమార్ బీహార్ ఆయనే, ఇట్లా మొత్తం బీహారీ బ్యాచ్ అంతా కీలక పోస్టులలో ఉంది. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ బిడ్డలు ఎవరు పనికిరాలే? డీజీపీ పోస్టుకు పనికిరాలే, దేనికి పనికిరాలే? మేమంతా బీహార్ నుంచే వచ్చిన వాళ్ళు కేసీఆర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్ళ చేతులకే వెళ్ళి బీహార్ వాళ్ళ చేతిలో ఇక్కింది, అంతే, ఇంకా రాలే. రొనాల్డోకు 1775 కోట్ల డీల్. ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ హిస్టరీలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన ఆల్ నసర్ ఫుట్బాల్ క్లబ్కు ఆడేందుకు అతను 7 నెలలకి 200 మిలియన్ యూరోలు అంటే 1775 కోట్లు తీసుకోబోతా ఉన్నాడట. అవి పైసలా? ఇంకేంటి? ఇంట్లో సర్వస్వం చూడ్రి, జనాన్ని తాగి పండబెట్టిండు, పైసలు ఎత్తుకొని కేసీఆర్ పోతా ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని పోతా ఉన్నాడు చూడ్రి. ఇదే జరిగింది, సేమ్ అదే. ఇక బరాబర్ ఉన్నది. ఆటోపై గ్రానైట్ రాయి పడి ఇద్దరు మృతి. మహబూబాబాద్ జిల్లాలో లారీలో నుంచి గ్రానైట్ రాయి జారి ఆటోపై పడడంతో ఇద్దరు చనిపోయారు, మరో 6 గాయపడ్డారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రం నుంచి కురివైపు ఆటోలో 8 మంది వెళ్తున్న టైంలో గ్రానైట్ రాళ్లతో లారీ వచ్చింది. సోమల తండా వద్ద ఆటో లారీ పక్క పక్కనే పోతుండగా గ్రానైట్ బండ లారీపై నుంచి జారి ఆటోపై పడిందట. ఇంకేముంటది ఆటో? ఆ రాయి కింద ఉండొచ్చు ఆటో, అంతే. మొత్తం ఈ ప్రాంతం అంతా మహబూబాబాద్ కురివి ఆ తర్వాత ఇక్కడ పాలకుర్తి వరకు కూడా మొత్తం భూమిలో అద్భుతమైన గ్రానైట్ ఉంది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి కురివి దగ్గర నుంచి జనగామ ఉంది కదా, ఈ జనగామ వరకు అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉంది లోపల. ఆ బ్లాక్ గ్రానైట్ క్వారీలన్నింటినీ కేటీఆర్ బినామీలు కొట్టేశారు ఇప్పుడు. అది దాదాపు 17,000 కోట్ల విలువైన సంపద. అది యూత్ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి. ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్ల రూల్స్ సడలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రగతి భవన్ ముట్టడించారు. విడతల వారీగా రావడంతో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా పోలీసులకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. 48 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారట. అయితే మీరు ఎందుకు ప్రగతి భవన్ ముట్టడిస్తూ ఉన్నారు? పోలీసుకు ఆ ఈవెంట్స్ ఏమి అది ముంగడిపోయేది కాదు, అది పరీక్ష జరిగేది కాదు, నౌకలు వచ్చేది కాదు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా
ధర్నా ప్రగతి భవన్ ముంగడ కూర్చొని వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి, మేము ఎటువంటి డిమాండ్ చేయము, లొల్లివేయము, ఆందోళన చేయమన్నా చేయడు కేసీఆర్. అంతే, అవి భర్తీ చేయడు. ఎందుకంటే వాటిని ఆపడం కోసమే ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడము, వేసిన నోటిఫికేషన్లు గందరగోళం చేయడం, వాటిపైన కోర్టు కేసులు పడడం, అవి ఆగిపోవడం. కోర్టు చెప్పినా కానీ వింటలేడు కదా ఇప్పుడు సెవెన్ మార్క్స్ కట్టమని చెప్పేసి. హైకోర్టు చెప్పినా కూడా మనకి మన చెవిటోనికి రావడదా. ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ, దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ పడిపోవడంతో న్యూ ఇయర్ వేడుకలపై అధికారులు ఆంక్షలు విధించారు. శనివారం ఎక్కడ ఏక్యూఐ వెరీ ప్యూర్ కేటగిరీకి చేరింది, వెరీ పూర్ కేటగిరీకి చేరిందట. దీంతో గాలి కాలుష్యం మరింత పెరగకుండా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే కార్ పూలింగ్ పాటించాలని ఆఫీసర్లు సూచించారు. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయిందని చెప్పేమో ఢిల్లీ ప్రభుత్వం ఏమో ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా వర్క్ ఫ్రం హోమ్ చేయమన్నది. మనోడేమో రాత్రి ఒకటి దాకా తాగూరి, ఎగురి, దుంకూరి ఒకటి దాకా పర్మిషన్ అని మనోడు. ఎప్పుడైనా 10 గంటల దాకా ఉంటది బార్లు, అదేది మద్యం దుకాణాలు రాత్రి ఒకటి దాకా పెట్టిండు ప్రజల సౌకర్యార్థం. మొత్తం ఎప్పటికప్పుడు రాత్రి 9 గంటలకు లెక్క చూసుకుంటారు. వచ్చినాయి అర్రా రైతు బంధు పైసలు, మొత్తం వచ్చినాయి, ఇంకెంత రావాలి, జోష్ ఎట్లా నింపాలి జనంలో. ఆ ఇంటికాడ రైతు బంధు పైసలు ఇచ్చిండు, వైన్స్ కాడ వసూలు చేసుకొని పోయాడు. ఒకవేళ ఈడ తక్కువ పడ్డాయి అనుకో, పడితే ఒకవేళ మళ్ళీ పులబెట్టురి, మళ్ళీ పులబెట్టురి, పులబెడితే మళ్ళీ వాహనాలు నడిపి తాగి బండి నడిపితేనంటే 10,000 రూపాయల జరిమానా అన్నట్టు. తాగి బండి నడిపితే, తాగి సర్కారు నడిస్తే ఎంత చేయాలి మరి? తాగి సర్కారు నడిపిస్తానే నడుస్తే, తాగి సర్కారే నడుపుతున్నావు కదా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్త.